లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదిశానుసారం కొనసాగుతున్న పేద ప్రజల ఆకలి తీర్చే మీల్స్ అండ్ వీల్స్ అనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో 192వ రోజు విజయవంతంగా కొనసాగింది. లయన్స్ క్లబ్ రీజియన్ చైర్పర్సన్ మీల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రామ్ కన్వీనర్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్య ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమంలో భాగంగా చెక్క రాజేంద్ర ప్రసాద్ పావని దంపతుల పెళ్లి రోజు సందర్భంగా దిక్కుమల్ల సుధాకర్ రాజలక్ష్మిలు మరియు కీర్తిశేషులు తుమ్మలపల్లి సైదిరెడ్డి నాగమ్మ జ్ఞాపకార్థం పరికుమారుడు నల్గొండకు చెందిన లైన్ తుమ్మలపల్లి మురళీధర్ రెడ్డిల దాతృత్వంతో 192వ రోజు మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగుల సహాయకులకు అల్పాహారం అరటి పండ్లు కేక్ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారు శారీరకంగా బాధపడుతుంటే వారికి సహాయకులుగా వచ్చిన వారు తినాలనే ధ్యాస కూడా లేని మానసిక ఒత్తిల మధ్య ఉంటారని అటువంటి వారిలో శక్తిని నింపే విధంగా ప్రతిరోజు రుచిగా శుచిగా సమయ పాలన పాటిస్తూ అల్పాహారాన్ని అందించడం అభినందనీయమన్నారు. క్రమం తప్పకుండా ఎక్కడ ఏ లోటు రాకుండా రోజుకో వెరైటీ రుచులతో అల్పాహారం నిష్ఠగా అందిస్తున్న లైన్స్ క్లబ్ బృందాన్ని వారు ప్రత్యేకంగా అభినందించారు. లైన్ ఆర్సీ బాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాస్కర క్లబ్ అధ్యక్షురాలు ఏచూరి భాగ్యలక్ష్మి, భాస్కర క్లబ్ ఫౌండర్ ఏచూరి మురహరి, లైన్స్ క్లబ్ ప్రతినిధులు ఎనగండ్ల లింగయ్య, కోల సైదులు ముదిరాజ్, బిఎం నాయుడు, సమా శ్రీనివాస్, వాలంటీర్లు రఫీ తదితరులు పాల్గొన్నారు. శక్తికై భుజం తట్టి నది లైన్ సేరా, భుజం తట్టి నది లైన్ సేరా, నేత్రదానమను నవ్య స్థాపనకు నడుము కట్టి నది లైన్ సేరా, నడుము కట్టి నది లైన్ సేరా, రక్తదానమను దివ్య శక్తికై భుజం తట్టి నది లైన్ సేరా, నేత్రదానమను నవ్య స్థాపనకు నడుము కట్టి నది లైన్ సేరా, వికలాంగులను వెన్ను తట్టుటే కలాంగులను వెన్ను తట్టుటే విధానమన్నది లైన్ సేరా. కంపనల్లో ప్రజల పక్షమూలైన్ సేరా, ప్రజల పక్షమూలైన్ సేరా, యథార్థ జీవుల యథార్థ గాథల ఊరడించునది లైన్ సేరా, ఊరడించునది లైన్ సేరా, ప్రకృతి పీడా ప్రకంపనల్లో ప్రజల పక్షమూలైన్ సేరా, యథార్థ జీవుల యథార్థ గాథల ఊరడించునది లైన్ సేరా, బస్ షెల్టర్ల చలివేంద్రాల చలివేంద్రాల సేవా కేంద్రములైన్ సేరా. నోచని బుద్ధుల ఒట్టు చేర్చునది లైన్ సేరా, ఒట్టు చేర్చునది లైన్ సేరా, పేదల వీధల కష్ట సుఖముల తలదాచినది లైన్ సేరా, తలదాచినది లైన్ సేరా, బిడ్డ
పేదల ప్రేమకు నోచని వృద్ధుల ఒడ్డు చేర్చునది లైన్ సేరా పేదల బీదల కష్ట సుఖముల తలదాల్చినది లైన్ సేరా దాన ధర్మమే మనిషి ధర్మమను దాన ధర్మమే మనిషి ధర్మమను కర్మయోగులు లైన్ సేరా ఈరోజు మిరాలగూడ పట్టణంలో మిల్స్ అండ్ మిల్స్ కార్యక్రమం 192 రోజుల నుంచి దిగ్విజయంగా పండగ వాతావరణంలో జరుగుతుంది. మరి ఈరోజు శ్యామా శ్రీనివాస్ సంతోష్ వాళ్ళ పెళ్లి రోజు, మరి వారి పెళ్లి రోజు ఇక్కడ చేసుకోవడం అనేది చాలా చాలా ఆనందం. అదేవిధంగా లైన్ లీడర్స్ అమ్మ భాగ్యలక్ష్మి గారు, మురహరి గారు, మరి వెనుకల లింగయ్య గారు, కోళ్ళ సైదులు గారు, మరి వీరందరి సేవలు చూస్తుంటే ఇంకొంచెం కొందరు మిరాలగూడ పట్టణంలో సేవా దృక్పథం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ లైన్ లీడర్లుగా వచ్చి ఇక్కడ సేవ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి మా గురువు గారు డైమండ్ శ్రీనివాస్ గారు వచ్చేది కాకుండా వారి కుటుంబాన్ని కూడా ఇక్కడ ఇంక్లూడింగ్ చేసి అమ్మ గీతామాత కూడా దరిదాపుగా ఒక 40-50 సార్లు ఇక్కడ రావడం అనేది చాలా చాలా సంతోషం. అదేవిధంగా భగవద్గీత మాట్లాడే భగవద్గీత పాడే యాదగిరి గారు మరి వారు కూడా ఇక్కడికి రావడం, అదేవిధంగా ఇదిలగూడెం సిమ్టా శ్రీనివాస్ గారు దేవాలయం అయ్యప్ప స్వామి గుడి కనకదుర్గమ్మ గుడి కట్టడంలో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు, వారు కూడా వీటికి వచ్చారు. అదేవిధంగా అందరూ దాతలుగా మారితే ఈ కార్యక్రమం చేయడం చాలా సులభం కూడా తెలియజేసుకుంటారు. మనిషి ఆకలి ఉన్నప్పుడు ఆ శుద్ధాతను తగ్గించాలంటే చిన్న పెద్ద ముక్క అయినా సాగు ఆ శుద్ధాత తగ్గేటట్టు. మీ దగ్గర 100 వరసాలు ఉన్నాయి తీసుకోవాలంటే ఏం చేసుకుంటారండి? సిమితం, శరీర సిమితం ఉండదు కదా. అలాంటి అల్పాహార కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో డైమండ్ శ్రీనివాస్ గారు వారి మిత్ర బృందంతో మురారి సార్ గారు, భాగ్యలక్ష్మి గారు, మరియు కోడ సైదు గారు, మా నాయుడు గారు, ఎనగొడ లింగయ్య గారు, అసలు వాళ్ళు వాళ్ళకి ఆ భగవంతుడు ఎలా ఓపించాడో తెలియదండి. ఇవాళ 191 రోజు ఈరోజు ఇంతవరకు కూడా ఇంత శ్రమ అలసట లేకుండా సూర్యోదయం అయిన 3 గంటల తర్వాత వచ్చి అన్ని సిద్ధపరిచి ఇక్కడ ఉన్నారు. అంటే ఆ భగవంతుడు సర్వదా వాళ్ళని ఆశీర్వదిస్తూ సర్వదా వాళ్ళకి అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు దాతగా నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చినటువంటి మురళీమోహన్ గారు, మురళీధర్ రెడ్డి గారు, మరియు ఈరోజు దాతలుగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పెళ్లి రోజు చేసుకుంటున్నటువంటి మన మిత్రులు శ్యామా శ్రీనివాస్ గారు, సంతోష్ ఇద్దరి, మరి చూడు ఎంత చక్కగా ఉన్నారో పెళ్లి రోజు జరుపుకోవడం అంటే ఆ రోజు ఎలా జరుపుకున్నారో కానీ ఈరోజు మంచి వైభవోపేతంగా మరి చక్కగా చేసుకున్నారు. ఫస్ట్ అందరూ వీళ్ళు మమ్మల్ని అభిమానిస్తున్నారు, ఏమంటారు, ఫస్ట్ వీళ్ళని మనందరం కలిసి అభినందించాలి ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు, మనతో చేపిస్తూ వాళ్ళు చేస్తున్నందుకు, వాళ్ళే చాలా గొప్పతనం. ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నా లయన్స్ క్లబ్ లో వారికి, సీరన్న గారికి, గీతావదన గారికి ధన్యవాదాలు.
ఇక్కడ పెళ్లి రోజు జరుపుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా అభివందనలు. చాలా మంచిగా అనిపిస్తున్నది ఈ ప్రోగ్రాం, ప్రతిరోజు చూస్తున్నాను వింటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా వచ్చాను, ఇలా ఇంకా కొద్ది రోజులు జరుపుకో చాలా రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత అల్పహార వితరణ కార్యక్రమం, ఇక్కడికి వచ్చే రోగుల అటెండర్లకి ప్రతినిత్యం 192 రోజులుగా ఇక్కడ ఈ కార్యక్రమ అన్న ప్రసాదం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన గవర్నర్ గారు తీగల మోహన్ రావు గారు ఈ అల్పహార వితరణ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ద్వారా చేయాలని, దీని కన్వీనర్గా మన డైమండ్ శ్రీనివాస్ గారిని నియమించి ఈ దేవాలయాల లాంటి ఈ ఆసుపత్రిలో రోగుల అటెండర్లకు ప్రసాదం చేయడం ఇక్కడ దాతలకి అదొక భాగ్యంగా మేము అనుకుంటున్నాం. లయన్స్ క్లబ్ వారి 192వ అల్పాహార వితరణలో మా పెళ్లి రోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికంటే ముందు పేషెంట్లకి పొద్దున్నే ఎవరు ఉండరు, పల్లెటూరు జనాల నుంచి రావడానికి ఎవరు ఉండదు చేపట్టి పేషెంట్లకి నర్సులకి అందరికీ ఈ అల్పాహారం జరిపించడం చాలా ఆనందంగా ఉంది. అల్పాహార వితరణ కార్యక్రమం అందులో భాగంగా మా మ్యారేజ్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పేషెంట్స్ సహాయకులకి చాలా నిరుపేద వారైనా